జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో నూతనంగా మంజూరైన 12 మంది పెన్షన్ల లబ్ధిదారులకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమాల గంగాధర్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా 2.50 రూపాయలు పెంచి 2,750 ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు అందించటమే ధ్యేయంగా సీఎం జగనన్న పనిచేస్తున్నారని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ జగనన్న పెన్షన్ పథకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుందని తెలియచేశారు. అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీర్రాజు, సర్పంచ్ రాయుడు బాబురావు, ఎంపీటీసీ గుత్తుర్తి రమణ, నీలగిరి చిట్టిబాబు, దోమాల కృష్ణ జడ్జి, గండే కాసులు, సచివాలయ కన్వీనర్లు అడబాల శ్రీను, శివ గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు, వార్డ్ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కిర్లంపూడి మండలం మరి వేలంక గ్రామంలో మరి ఆ రోజు ఏదైతే మరి మన జగనన్న పాదయాత్రలో నవరత్నాలకి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో మరి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి అప్పట్లో ఆయన మరి పెన్షన్కి సంబంధించి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు మన ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే హామీ ప్రకారంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి 250 రూపాయలు చెప్పుకుని పెంచుకుంటూ మరి ఈరోజు మరి ఈ సంవత్సరంలో మరి 2,750 రూపాయలు అంటే 250 రూపాయలు మరి పెంచి 2,000 రూపాయలు వచ్చి పెన్షన్ 250 రూపాయలు పెంచి 2,700 రూపాయలు మరి ప్రతి పెన్షన్ దారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మరి కొత్తగా మంజూరైన విడోస్ కానీ లేకపోతే డిజేబుల్ పెన్షన్ కానీ మరి ఈరోజు వేలంక గ్రామంలో మరి కొత్తగా నూతనంగా మరి వచ్చిన కన్వీనర్లు అవ్వచ్చు, అలాగే మరి ఎంపీటీసీ గారు అవ్వచ్చు, అలాగే సారథులు అవ్వచ్చు, మరి మా వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళందరి సమక్షంలో కూడా వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిమిత్తం ప్రతి పని కూడా మరి మన జగనన్న మరి తూచ తప్పకుండా ప్రతి పని కూడా మరి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు మరి వారంటీర్ల విషయం ఒత్తులోకి మరి ఆయన ఇప్పుడు కొత్తగా మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, మరి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి వారంటీర్ కూడా సుమారు 15,000 రూపాయల వరకు కూడా మరి వాళ్ళకి జీతాలు పెంచే విధానాన్ని కూడా మరి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి గ్రామం యొక్క సంక్షేమం కోసం మరి గ్రామ కన్వీనర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి వాలంటీర్ని కూడా ఇద్దరు సారథులను ఏర్పాటు చేయడం, వారి యొక్క క్లస్టర్లో అంటే ఒక క్లస్టర్కి వచ్చి 50 నుంచి 60 కుటుంబాల వరకు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకి అందజేయాలన్న ఉద్దేశంతో మరి